ఆ పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాన్ని తల తెంచి తీసుకురండి అన్నాడు. అనవసరంగా శిక్ష వేయకూడదు. ఏదో మొదట కనపడిందని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి? కానీ అపరాధం లేకుండా తీయకూడదుగా. పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆయన చెప్పింది అది. వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకరులు. దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలబెట్టి పడుకునింది ఒక ఏనుగు. ఓ, ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తామన్నారు. అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది. అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు. అందుకని ఏనుగు తల కోసి తెచ్చారు. అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు. ఇప్పుడు ఆయన గజాననుడయ్యాడు, ఏనుగు ముఖం ఉన్నవాడయ్యాడు. పుట్టి పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి. ఇలా పుట్టి పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు. ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంకెక్కడ నిలబడతాడు? మరణించాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం? అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టి పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి? గజముఖాసుర సంహారం చేశాడు. పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా? మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు. అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి క్షంతవ్యోమేపరాధ అని కూడా అనక్కర్లేదు. ఇలా మూడు మాటలన్నా, లెంపలేసుకున్నా, నమస్కారం చేసినా, ఊంగినా అంతే, ప్రసన్నుడైపోతాడు.